మూడవస్థలు దాటిన తర్వాత తురి అవస్థ అనేది ఒకటి ఉంది కదా, ఆ తురి అవస్థ ఎటువంటిది, దాని స్వరూప స్వభావాలు తెలియజేయమని కోరుతున్నాం గురుదేవ. తురియావస్థకి సుషుప్తికి తేడా ఏమీ లేదు, ఒకే ఒక్క తేడా. సుషుప్తిలోనేమో తానెవరో కూడా తెలియదు, తురియావస్థలో తాను పరమాత్మని, ఆత్మని, పరమాత్మని అని తెలుస్తుంది. రెండింటికి తేడా అదే. అంటే సుషుప్తి అంటే మనకు తెలుసు, ఏమీ తెలియదు, కిమపి న జానామి సుఖేన మయా నిద్రను భూయత, నాకేమీ తెలియదు హాగే నిద్రపోయాను అనే అనుభూతి ఉంటుంది మనకి, ఏది గాఢ నిద్రలో. అక్కడ కూడా నిద్రపోవటం ఉండదు కానీ ఏముంటుంది, అప్పుడు కూడా ఏమీ ఇంకా దేనికి సంబంధం ఏమీ లేదు, కేవలం తాను మాత్రమే ఉన్నాడు, తాను పరమాత్మ.